తర్వాత కాలేజీకి జై బాలయ్య. ఇది ఎంత ఎంత దారుణం జరిగింది. నేనేమో అక్కడ కూర్చుని వైలెట్ గా అల్లరి మామూలుగా చేయడమే లాస్ట్ కూర్చుంది. సారు ఇందాక సైలెంట్ గా ఎవరైతే కూర్చున్నారో వాళ్ళని మాత్రమే పిలుస్తా అని చెప్పినారు. అప్పటి నుంచి నేను ఇంకా సైలెంట్ పొద్దు నుంచి సైలెంట్ గా నేనే లేవు. అరుస్తూనే ఉన్నా గొంతు పోయింది నాకు. అరిసి 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 ఇది మరీ దారుణం. సరే అయినా సార్ పిలిచారు కాబట్టి ప్రేమతో నేను పిలిచామని కాదు సార్, మా స్టూడెంట్స్ గురించి కొద్దిగా. సరే సార్, స్టూడెంట్స్ గురించి కూడా ఇస్తాం. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు మన ప్రిన్సిపల్ సార్ గారికి, మరియు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన గెస్ట్ సార్ కె భరద్వాజ్ సార్ గారికి, మరియు అదేవిధంగా డైరెక్టర్ సార్ గారికి, వాళ్ళందరికీ కూడా నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన మీతో సహా అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. స్పీచి ఎక్కువ చెప్పుకుంటా పోతే ఇంకా డ్యాన్సులు ఉన్నాయి సార్, డ్యాన్సులు చేయాలి పిల్లలు మా పిల్లలు డ్యాన్సులు చేయాలి. ఇంకా ఏమన్నా టాలెంట్స్ ఉన్నాయి కదా డ్యాన్సులు, డ్యాన్సులు ఇంకా ఉన్నాయి కదా. మరి స్పీచ్ కూడా స్పీచ్ చెప్పాలి చెప్పాల్సిందే. సరే స్పీచ్ చెప్పే ముందర ఒక కథ చెప్తాను. ఎందుకంటే ఆ కథ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒక తాగుబోటు తండ్రికి జన్మిస్తారన్నమాట. వాళ్ళిద్దరికి తాగుబోటు తండ్రి ఒక ఆయన ఉంటాడు. సో అందులో ఇద్దరు అన్నదమ్ములు కదా, ఆ ఇద్దరు అన్నదమ్ములలో ఒకరేమో పచ్చ తాగుబోటు, రెండో వాడేమో ప్రయోజకుడు. సో తాగుబోతుల్ని ఏమంటున్నారంటే, ఏమైనా నువ్వు తాగుబోతుల్ని ఈ విధంగా తయారైపోయావని అంటే ఏం చేస్తాం సార్, మా నాన్న ఒక తాగుబోతాడు తిరిగిపోతాడు, ఎప్పుడు ఏదో ఒక తప్పు పని చేస్తూ జైలుకి వెళ్తూ ఉంటాడు, నేర చరిత్ర ఉన్న నా తండ్రిని చూసి నేను ఈ విధంగా మారిపోయాను సార్, తాగుబోతుడుగా నేను కూడా మారిపోయాను అని అంటాడు. కానీ ప్రయోజకుడిని కూడా అడుగుతాడు, ఏమైనా నువ్వు ప్రయోజకుడి కావడానికి కారణం ఏంటి అని అంటే ఆ ప్రయోజకుడు చెప్తాడు, మా నాన్నను చూసి నేను ఆ విధంగా ఉండకూడదు, ఆ నేర చరిత్ర ఆ తాగుబోతులాగా నేను మా నాన్నను చూశాను, మళ్ళీ నాకు ఆ జీవితం వద్దు అని అంటారు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరికి తండ్రి ఒకటే, వాళ్ళిద్దరికి తాగుబోతుడే తండ్రి. మంచి వైపు ఎవరైతే వెళ్ళాడో వాడు ప్రయోజకుడయ్యాడు, చెడు వైపు వెళ్ళిన వాడు అప్రయోజకుడయ్యాడు. అంటే ఇక్కడ మన లైఫ్ ఎలా డిసైడ్ అవుతుందంటే, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లాస్ రూమ్లో కనుక చూసుకున్నట్లయితే మన క్లాస్ రూమ్లో టీచర్ లెక్చరర్ అందరికీ, ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో క్లాస్ రూమ్లో అందరికీ కూడా ఒక లెక్చరర్, మ్యాథ్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఒక లెక్చరర్ మీ అందరికీ కలిగి ఉంటాడు. కానీ అందులో టాపర్ ఫస్ట్ ర్యాంక్ ఒకరే వస్తున్నారు, ఫెయిల్యూర్ చాలా మంది వస్తున్నారు. అంటే ఇద్దరికి కూడా టాపర్స్కి ఫెయిల్యూర్స్కి ఇద్దరికి కూడా ఒకరే చెప్పారు, కానీ కష్టపడి చదివిన వాళ్ళు మాత్రమే టాపర్స్ అవుతున్నారు. ఆయా పోనీ అని అనుకున్న వాళ్ళు ఏ విధంగా తయారవుతున్నారు ఫెయిల్యూర్స్గా, కానీ టీచరు లెక్చరర్ చెప్పిన విషయాలు ఏది కూడా పట్టించుకోరు చాలా మంది. దానిలో మంచి ఉందా చెడు ఉందా ఇవి ఏమీ వద్దు మనకు. మనకు జస్ట్ కావాల్సింది ఏంటిదని అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్, జస్ట్ టైం పాస్, టైం పాస్ కోసం వస్తూ ఉంటాం కాలేజీలో. ఏం చేయలేదు ఏమి తరిద్దామని మనం కాలేజీకి వస్తున్నాం. ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఇప్పుడు రైలీ సీజన్ కాబట్టి ఈ రైలీ సీజన్ గురించే తీసుకుంటాను. ఒకటి వర్షము, ఒక మనిషికి ఏమంటుందంటే వర్షం నీరు, వర్షం నీరు మనిషి తెలుస్తుంది ఈ విధంగా. ఎట్లా అంటే నేను వర్షం పడినప్పుడు నేను కనుక నదులలో కలిస్తే గంగాజలం అవుతా, డ్రైనేజీలో కలిస్తే మురుగు నీళ్ళు అవుతా, అదే భూమిలో కనుక ఇంగితే మంచినీరుగా మళ్ళీ తిరిగి పైకి వస్తా, ఇలా చెప్తుంది వర్షం. అంటే మనిషి వ్యక్తిత్వం కూడా ఎలా ఉంటుందంటే మంచి వాడితో చేస్తే నువ్వు మంచి వాడికే అవుతావు, చెడ్డవాడికి తిరిగితే చెడ్డవాడికి అవుతుంది, తాగుబోతు తిరుగు తాగుబోతు.
అంటే మనం మన ప్రవర్తన అనేది డిసైడెడ్ ఎలా ఉంది అని అంటే మనం చేసే వ్యక్తులు కానీ మనం తిరిగే వ్యక్తులతో. ఇప్పుడు దొంగలతో కలిస్తే నలుగురు దొంగలతో కలిసి విడిపోతామని అనుకుంటారు, ఖచ్చితంగా అంటారు. నలుగురు తాగుతున్నారంటే పక్కన కూర్చుని అంటే వీడు కూడా తాగుబోతుడు అంటాడు. అదే నలుగురిలో చదివే వాళ్ళతో తిరుగు, వీడు కూడా చదివాడు, ఈ అమ్మాయి కూడా చదివే అమ్మాయి. ఇంతగా మధ్యలాంటి సార్ కూడా కొన్ని పాయింట్స్ చెప్పాడు క్రమశిక్షణ గురించి. అసలు మధ్యలాంటి సార్ కావచ్చు, బడబడ సార్ కూడా కావచ్చు, నన్న ఏదైనా చదివినా కానీ లాజిక్ గా చదవాలి. నేను ఆ లాజిక్స్ మేము ఎన్ని చెప్పినా ఆ లాజిక్స్ ని గుర్తు పెట్టుకోడు. ఆ లాజిక్స్ కానీ మ్యాజిక్స్ కానీ దానిని గుర్తు పెట్టుకోడు. పనికిరాని చెత్త ఏదో ఉంటుందో ఆ చెత్తను గుర్తు పెట్టుకుంటాడు. సో ఇందాక మధ్యలాంటి సార్ ఏమన్నాడంటే డిసిప్లిన్ గురించి, మైనర్స్ ఎక్కువ తప్పులు చేస్తున్నారు. ఏది అనేది దానికి కారణం మొబైల్ ఫోన్. పరగబాబు సార్ ఇందాక మేము చదివేటప్పుడు మా గురువు చాలా గుర్తు పెట్టుకున్నాం. అప్పుడు సార్ నిజంగా సార్ అప్పుడు నిజంగా మొబైల్స్ లేవు సార్. అప్పుడు గురువులు కూడా చాలా బాగా చెప్పారు సార్, మా గురువులను తలుచుకుని నిజంగా గురువు అనే అర్థం ఏంటి అని అంటే మాకు చదువు చెప్పిన సార్ వాళ్ళు నిజంగా. వాళ్ళు కనుక ఆ రోజుల్లో మాకు చదువు చెప్పకపోయింటే ఈ భవిష్యత్తులో ఉండేవాళ్ళనైతే కానే కాదు నిజంగా. అదైతే ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పిన మొబైల్ వచ్చింది, మొబైల్ అంతా అందరినీ చెడగొడుతుంది. దానిలో మంచిని చూడటం లేదు, చాలా మంది చెడునే చూస్తున్నారు. మంచి ఎందుకు ఉపయోగించుకోరు? ఏ మంచి మంచి దారిలోకపోతే ఎవరైనా మిమ్మల్ని ఏమని అంటున్నారా? ఎవరు ఏమడం లేదు కదా. సో ఇంకోటి ఏంటంటే సార్ వాళ్ళు నన్ను చూసి హేళన చేస్తున్నారు. హేళన చేస్తే నువ్వు చెప్పు సమాధానం లేదు, నువ్వు ఏంటా అని గేలి చేస్తే నేను ఎప్పటికైనా కానీ సాధించే వరకు ఓపిక ఉంది నాకు. ఏదైనా పని మొదలుపెట్టినంటే ఆ పని కంప్లీట్ అయ్యే వరకు దాని అంతం చూసే వరకు కూడా నేను పురాతననే చెప్తాను. అలా ఉండదు సార్. వాళ్ళు నన్ను గేలి చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, నన్ను కామెంట్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడు కామెంట్? వాడికి రాక కామెంట్ చేస్తున్నాడు. వాడికి వచ్చే గురించి చేయరు. కామెంట్స్ చేయడం పెద్ద విషయం కాదు, కామెంట్స్ ఎవరైనా చేసేస్తారు, కానీ నిలబడి ధైర్యం ఇక్కడికి వచ్చి చెప్పలేదు. కానీ ఇంకా మస్తంతా కూడా ఒక విషయం చెప్పాడు, మేము ఇద్దరం కలిసి నేమ్స్ రాపించుకున్నాము కానీ మళ్ళీ తిరిగి వచ్చి నేమ్స్ కొట్టేస్తున్నారు. కాన్ఫిడెంట్ లేక, కాన్ఫిడెంట్ చాలా మందికి లేక అది ఎందుకు చేయలేము చేస్తామనే నమ్మకం మీ మైండ్లో రావాలి. ఏదైనా పట్టు పట్టరాదు, పట్టు వివరాలు పట్టు పట్టి పట్టు విడిచిపెట్ట ఆకంటే పది చచ్చుగా మేలయ్యా అని శుభాభిరామం ఇంకేమన్నారు. అంటే ఏలాగైనా పట్టుకున్నామంటే దాన్ని అంతం చేసే వరకు వదిలిపెట్టకూడదు. లేదు చేత కాదు, పూర్తిగా దాన్ని వదిలేసాం. లాస్ట్గా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి చాలానే చెప్పాలనుకున్నాను. ఇంకా టైం వెళ్ళిపోతుంది, కానీ టైం ఎక్కితే మళ్ళీ రాదు కాబట్టి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సక్సెస్ ఈజ్ నెవర్ ఎండ్స్, ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఫైనల్. అంటే ఇక్కడ అర్థం ఏంటి సార్, సక్సెస్ ఎప్పుడు కూడా ఎండింగ్ అయితే కానే కాదు, ఫెయిల్యూర్ అనేది అదే ఫైనల్ కాదు. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఎండ్ కాదు. ఇప్పుడు దీనిలో గెలిచినా నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ ఇంకో ఏదైనా కాంపిటీషన్ ఉంటే మళ్ళీ దానిలో గెలిచాలి, అది మాత్రం ఫైనల్ కాదు, ఎండ్ కాదు. ఫెయిల్యూర్ మాత్రం కూడా అది కూడా ఫైనల్ కాదు. ఇది ఒక్కరికి గుర్తుపెడతాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.